వార్తలకు స్వాగతం నేను కుమార్ ముందుగా ముఖ్యాంశాలు ఈ శతాబ్దపు ఇంధన అవసరాలను సౌరశక్తి తీర్చగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య మధ్యప్రదేశ్లోని రేవా వద్ద ఆసియాలోని అతిపెద్దదైన సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన పిఎం సచివాలయ కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం కూల్చివేసిన ప్రార్థన మందిరాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ హామీ గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికి రైతు వేదికల నిర్మాణం రైతు సమస్యలన్నిటినీ ఒకే చోట పరిష్కరించుకోవచ్చన్న మంత్రి జగదీష్ రెడ్డి సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నేపథ్యంలో భక్తులు ఇళ్లల్లోనే బోనాలు సమర్పించాలని విజ్ఞప్తి వివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చైనా బలగాల ఉపసంహరణపై చర్చ వివరాలు ప్రస్తుత తరుణంలో సౌరశక్తి పాత్ర గణనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో నాణ్యమైన పర్యావరణహితమైన ఇంధనం ఒక్క సౌరశక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు మధ్యప్రదేశ్లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్దదైన సౌరశక్తి ప్లాంట్ను ప్రధానమంత్రి ప్రారంభించారు నర్మదా నది తీరంలో ఉన్న రేవా పట్టణం ఇకపై ప్రపంచ పటంలో చోటు చేసుకుంటుందని అన్నారు ఈ సౌరశక్తి ప్రాజెక్ట్ ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సోలార్ ఎనర్జీ లభ్యమవుతుందని తెలిపారు ఢిల్లీలోని మెట్రో రైళ్లు సౌరశక్తి ద్వారానే నడుస్తున్నాయన్నారు దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగమే దీనికి పరిష్కారమని ప్రధాని పేర్కొన్నారు రేవాలో నిర్మించిన సౌరశక్తి ప్రాజెక్టు ఏడు వందల యాభై మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది పదిహేను వందల హెక్టార్లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ ఇంధనాభివృద్ధి సంస్థ కేంద్ర సౌరశక్తి కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి ఈ సోలార్ ప్లాంట్ సంవత్సరానికి పదిహేను లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుంది जुड़ गया है इसका आसमान से लिया गया वीडियो जब हम देखते हैं तो लगता है कि खेतों में हजारों सोलर पैनल जैसे फसल बन के लहलहा रही है या ऐसा भी लगता है कि किसी गहरे समुन्दर के ऊपर से गुजर रहे हैं जिसका पानी बहुत नीला है और इसके लिए मैं रीवा के लोगों को मध्य प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं शुभकामनाएं देता हूं सौर ऊर्जा एक बहुत बड़ी भूमिका निभाने वाली है और हमारे प्रयास भारत की इसी ताकत को विस्तार देने के हैं साथियों जब हम आत्मनिर्भरता की बात करते हैं प्रगति की बात करते हैं तो इकोनॉमी उसका एक अहम पक्ष होता है पूरी दुनिया के नीति निर्माता बरसों से दुविधा में है कि इकोनॉमी की सोचें या एनवायरमेंट की सोचें इसी उहापोह में फैसले कहीं एक पक्ष में लिए जाते हैं और कहीं दूसरे पक्ष में लिए जाते हैं लेकिन भारत ने ये दिखाया है कि ये दोनों एक दूसरे के विरोधी नहीं है बल्कि एक दूसरे के सहयोगी हैं। రేవా వద్ద మెగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఒక బలమైన ముందడుగని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా పదిహేను పాయింట్ ఏడు లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని ఇది రెండు కోట్ల ఆరు లక్షల మొక్కలను నాటడంతో సమానమని అన్నారు సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం ద్వారా మన దేశం హరిత ఇంధనం వైపు మారుతోందని ప్రకాష్ జవదేకర్ అన్నారు సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేసింది కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణను స్వీకరించింది కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు ఉన్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే నూతన సచివాలయ నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా న్యాయస్థానం అనుమతించింది ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి తాజాగా మూడు రోజుల పాటు కూల్చివేత పనులు నిలిపివేయాలని ఆదేశించింది సచివాలయంలో కొత్త మసీదు దేవాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన ప్రకటన పట్ల రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం లౌకిక రాష్ట్రమని అన్నారు ఆనబుల్ సీఎం సాబ్ కే స్టేట్మెంట్ కా వెల్కమ్ కర్తా హిందుస్థాన్ మే అగర్ కోయి వాహద లీడర్ సెక్యులర్ లీడర్ హెతో కేసీఆర్ సాబ్ హే उन्होंने चौदह साल की जद्दोजहद ज़्द में हमेशा सेकुलरिज्म का नारा बुलंद किया और सारे कौमों को एक साथ देखने वाले कोई लीडर है तो वह के सी आर साहब है सेक्रट्रेट के अंदर चूँकि सेक्रट्रेट की तमीरें जदीद हो रही है वहाँ पर जो है डिमालश का, का काम चल रहा है उसमें तो मस्जिद को थोड़ा सा डैमेज हुआ है सी एम साहब ने आज स्टेटमेंट दिया है कि मैं वो मस्जिद को फिर से अच्छी, अच्छी से अच्छी तरीके से बनाऊँगा और सबका में जो मस्जिद है उससे भी कुशादा मस्जिद बनाऊंगा उन्होंने ओपनली कहा मस्जिद और मंदिर अल्लाह का घर है भगवान का घर है हम हमेशा उसकी हिफाजत करेंगे और हमारा कल्चर और हमारी तहजीब है ख़ास तौर से तेलंगाना स्टेट की तहजीब है तेलंगाना स्टेट का सेकुलरिज्म से हिंदुस्तान में माना जाता है सी साहब ने कहा कि सेक्रटरीट की मस्जिद हमेशा आबाद रहेगी ताक़ अहमद तक आबाद रहेगी और बहुत अच्छी बनाने की बात करिए हम उसका बहुत दिल की खैर खैर मकदम करते हैं और सारे मुसलमानों से अपील करते हैं कि हमारे सीएम एम तो साहब जिस तरह चाहते हैं वो हमेशा सभी का अच्छा चाहते हैं

రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు పంటల సాగు గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతుల వేదికలు ఉపయోగపడతాయని విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి అన్నారు రైతులు క్లస్టర్లుగా ఏర్పడి ఏ పంటలకు ఏ భూములు అనువైనవో రైతు వేదికలపై చర్చించి నిర్ణయించవచ్చునని తెలిపారు నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారంలో కొత్తగా నిర్మించే రైతు వేదిక నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఉన్న భూములలో ఏ పంటలు పండించాలి ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఎకరం భూమి యొక్క సారమేంది ఏ భూమిలో ఏ పంటలు పండించాల్సిన అవసరం ఉంటది ఏ ఎకరం భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి ఏ పోషకాలు లోపం ఉన్నది ఇంకా ఏ పోషకాలని అందించాల్సిన అవసరం ఉంది అదనంగా మనం దాన్ని ఇట్లా చేసుకోవాలి అనే విషయాన్ని అదే వేదికలో అంతేకాదు వ్యవసాయం లాభసాటి కావడానికి ఎందుకంటే వ్యవసాయానికి ఆధారమైన నీళ్లు ఇస్తా ఉన్నాం రైతాంగానికి పెట్టుబడి ఇస్తా ఉన్నాం ఈ రెండు ప్రధానమైన సమస్యలు ఉండే రైతులకి రైతాంగానికి ఏం కావాలనో వ్యవసాయానికి ఏం కావాలనో వ్యవసాయం బాగు చేయడానికి ఏం కావాలనో అన్ని విషయాలు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి తీసుకొని రైతాంగం నుంచి తీసుకొని రైతు రైతుపదల నుంచి తీసుకొని ముఖ్యమంత్రి గారు రూపొందించారు నూతనంగా నిర్మించనున్న సచివాలయంలో మసీద్ దేవాలయాలను తిరిగి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు సచివాలయంలో పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం మసీదులకు కొంత నష్టం కలగడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప ప్రార్థన మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు అని స్పష్టం చేశారు ఇది కాకతీయుతంగా జరిగిన సంఘటన అని అన్నారు తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా రెండు ప్రార్థన భవనాలను పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వారికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తామన్నారు ఇందుకు గాను త్వరలోనే దేవాలయం మసీదు నిర్వాహకులతో సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో జరిగే ఆషాఢ బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి వచ్చే ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమ్మవారి బోనాలను నిర్వహిస్తారు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి అమ్మవారి ఆలయంలోని అధికారులు వేద పండితుల సమక్షంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను అందజేశారు కరోనా వైరస్ కారణంగా ఈసారి లష్కర్ బోనాలకు భక్తులు ఎవరిని ఆలయంలోకి అనుమతించారని తెలిపారు భక్తులు తమ ఇల్ లోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని మంత్రి సూచించారు రైతుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఆలియాబాద్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు మంత్రులకు గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో తొమ్మిది వేదికలు నిర్మిస్తామని తెలిపారు రైతు వేదికల్లో ఇంటర్నెట్ సహా ఆధునిక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు సీఎం కేసీఆర్ తో రైతులు మాట్లాడే విధంగా వీడియో కాన్ఫరెన్స్ కు అవసరమైన ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు ఖమ్మం జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించడానికి చేపట్టిన సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు ముఖ్యమంత్రి కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పర్యవేక్షణాధికారి స్మితా సబర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టును నిర్ధార సమయంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు రెండు పంటలు సాగునీరు అందుతుందని తెలిపారు పదో తరగతి పన్నెండవ తరగతి పరీక్షా ఫలితాలను ఐఎస్సిఈ ప్రకటించింది పదవ తరగతిలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు మూడు శాతం పన్నెండవ తరగతిలో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఫలితాలను వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశంలో సామాజిక వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది వైరస్ బాధితుల రికవరీ రేట్ దాదాపు అరవై మూడు శాతంగా ఉందని తెలిపింది దేశవ్యాప్తంగా కొత్తగా ఇరవై ఆరు వేల ఐదు వందల ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏడు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల రెండుకు చేరింది దేశంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల నాలుగు మంది కోవిడ్ బాధితులు మరణించారు వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పదమూడు మంది కోలుకోగా మరో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తూర్పు లద్దాఖ్లో వివాదాస్పద ప్రాంతాల నుండి బలగాల ఉపసంహరణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవణి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వైమానిక దళ అధ్యక్షుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాతో రక్షణ మంత్రి సమావేశమయ్యారు గాల్వన్ లోయలో ప్రస్తుత పరిస్థితిపై ఆర్మీ చీఫ్ వివరించారు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బలగాల సన్నద్ధతపై కూడా వివరించారు ఈ సమావేశంలో పలువురు ఇతర మిలిటరీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఇదిలా ఉండగా రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా రక్షణ మంత్రి జియోంగ్ కియాంగ్తో టెలిఫోన్లో సంభాషించారు రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను ఇరు నేతలు సమీక్షించారు రక్షణ పరిశ్రమ రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు భారత్ చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు భేదాభిప్రాయాలను ఇరు దేశాలు సమర్థంగా పరిష్కరించుకోవాలని భారత్లో చైనా రాయబారి సుంగ్ విడాంగ్ అన్నారు ముందుగా రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని సూచించారు భారత్ చైనా సంబంధాలు వెనక్కి కాకుండా ముందుకు వెళ్లాలని అనుమానం కన్నా విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని చైనా రాయబారి సూచించారు సరిహద్దు వివాదం సున్నితమైనది క్లిష్టమైందని అన్నారు సంప్రదింపులు శాంతియుత చర్చల ద్వారా ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన సూచించారు భారత్లో చైనా రాయబారి ఓ వీడియో సందేశం ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ చైనా దేశాల ప్రత్యేక ప్రతినిధులు అజిత్ దోవెల్ వాంగ్ యు జులై ఐదున టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంకు సంబంధించిన పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారన్నారు వారిరువురు ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాలు అమలయ్యేలా రెండు దేశాలు కృషి చేయాలని ఆయన కోరారు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ను నియంత్రించడానికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు అన్నారు జనాభా పరంగా చూస్తే మన దేశంలో కరోనా రోగుల సంఖ్య తక్కువేనని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని ఆరోపించారు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ జనసంవా ర్యాలీలో ప్రసంగించారు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రసంగించారు మరోసారి ఈ ముగిద్దాం నమస్కారం ఈ శతాబ్దపు ఇంధన అవసరాలను సౌరశక్తి తీర్చగలదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య మధ్యప్రదేశ్లోని రేవా వద్ద ఆసియాలోని అతిపెద్దదైన సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన పిఎం సచివాలయ కూల్చిపడులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం కూల్చివేసిన ప్రార్థన మందిరాలను ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం కేసీఆర్ హామీ గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికల నిర్మాణం రైతు సమస్యలన్నిటినీ ఒకే చోట పరిష్కరించుకోవచ్చన్న మంత్రి జగదీష్ రెడ్డి సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నేపథ్యంలో భక్తులు ఇళ్లల్లోనే బోనాలు సమర్పించాలని విజ్ఞప్తి వివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష చైనా బలగాల ఉపసంహరణపై చర్చ